हेलो एव्रीवन इरोज़ नेनु चाला टेस्टी अंड स्पाइसी गा उंडे मसाला समोसा बॉक्स एला तैयार चेयालो शेर चेयबोतुन्नानु। इदी ओका यूनिक रेसीपी अंड इदी बयट क्रिस्पी गा लोपल फुल स्टफिंग तो चाला टेस्टी गा उंटुंदी। एप्पुडु तिने आलू समोसा कंटे ई समोसाने चाला टेस्टी गा उंटुंदी अंड दीनी तैयार चेयडम कूडा चाला सिंपल अंड डिफरेंट स्टाइल्लो दीनी तैयार चेसुकुंटारु। सो दीनी पर्फेक्ट गा एला तैयार चेसुकुंटारो वीडियोनी स्किप चेयकुंडा कंप्लीट गा चूसी तेलुसुकोंडि। వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి। మసాలా సమోసా బాక్స్ తయారు చేయడానికి ఫస్ట్ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి। 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ బొంబాయి రవ్వ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి। తర్వాత ఇందులో 1 టీ స్పూన్ salt అలాగే 1 టీ స్పూన్ వాము అండ్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి అంతా కలిసిరట్లు మిక్స్ చేసుకోండి। ఇలా యాడ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయి। ఇలా మిక్స్ చేసిన తర్వాత చేతో ఇలా బైండ్ చేస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి। ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో కొంచెం వార్మ్ వాటర్ యాడ్ చేసి దీని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి। చపాతీ పిండిలాగా అంటే మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ హార్డ్ గా కాకుండా సెమీ సాఫ్ట్ డౌ ని తయారు చేసుకోవాలి। ఈ విధంగా సెమీ సాఫ్ట్ గా తయారు చేసిన తర్వాత మరో 2 మినిట్స్ పాటు ప్రెస్ చేసుకోండి। అండ్ లాస్ట్ గా ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి మరోసారి మిక్స్ చేసుకోండి। పిండి కలిపిపెట్టిన తర్వాత దీనిపై ఒక మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు ఫిల్లింగ్ తయారు చేసుకుందాం। స్టఫింగ్ తయారు చేయడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోండి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసి ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవంతా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ salt అలాగే 1 టీ స్పూన్ కారం అండ్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ ని వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి। మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని యాడ్ చేసినవి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ ని వేసి ఫ్రై చేసుకోండి। క్యారెట్ ని ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వల్ల ఇవి సాఫ్ట్ గా ఫ్రై అవుతాయి। క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి। చిల్లీ ఫ్లేక్స్ యాడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 3 టేబుల్ స్పూన్ క్యాబేజ్ అలాగే 3 టేబుల్ స్పూన్ క్యాప్సికం ని వేసి అంతా కలిసిరట్లు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి। మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా కొంచెం సాఫ్ట్ గా తయారైన తర్వాత ఇందులో 1 బాయిల్డ్ స్మాష్డ్ పొటాటోని వేసి అంతా కలిసిరట్లు మిక్స్ చేసుకోండి। ఈ పొటాటో యాడ్ చేయడం వల్ల బైండింగ్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ గ్రేటెడ్ పన్నీర్ని వేసి మిక్స్ చేసుకోండి। పన్నీర్ యాడ్ చేయడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ తో చాలా టేస్టీగా ఉంటుంది। పన్నీర్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ పావు బాజీ మసాలాని వేసి మిక్స్ చేసుకోండి। పావు బాజీ మసాలా కంప్లీట్ గా ఆప్షనల్ కాకపోతే ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। అండ్ లాస్ట్ గా ఇందులో 1 టీ స్పూన్ టొమాటో కెచప్ ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి। టొమాటో కెచప్ వేయడం వల్ల ఈ స్టఫింగ్ అనేది కొంచెం స్పైసీ అండ్ స్వీటీగా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా మిక్స్ చేసిన తర్వాత తయారైన స్టఫింగ్ ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోండి। తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని పల్చటి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి। ఈ వీడియోలో చూపించే కన్సిస్టెన్సీతో యాడ్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి। 15 మినిట్స్ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి కలుపుకోండి। ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని 2 బౌల్స్ గా డివైడ్ చేసుకోండి। ఇప్పుడు ఒక బాల్ ని ఒక ఫ్లోర్ మీద పెట్టి
ఒక చపాతి కర్రతో ప్రెస్ చేస్తూ దీన్ని చపాతీలాగా తయారు చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం థిక్నెస్తో తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక రౌండ్ షేప్లో ఉండే ఒక లిడ్ని తీసుకొని దీనిపై ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ షేప్లో తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న చపాతీ లాంటి దానిపై ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని రౌండ్స్ తయారు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ని తీసేసి ఈ పార్ట్స్తో కూడా మరో చపాతీలాగా తయారు చేసుకుని ఇలా రౌండ్ షేప్లో తయారు చేసుకోండి. ఇప్పుడు తయారు చేసిన వాటన్నింటిని ఫ్లోర్ మీద నుంచి తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకోండి. అన్నింటినీ ఇలా రౌండ్ షీట్స్గా తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న రౌండ్ షీట్స్లో ఒక దాన్ని తీసుకొని దీనిపై ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్లో 1 టేబుల్ స్పూన్ని పెట్టి వన్ సైడ్ ఈ వీడియోలో చూపించే విధంగా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇందాక తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో కొంచెం తీసుకొని ఈ విధంగా సైడ్స్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత రెండో వైపు నుంచి కూడా క్లోజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో చూపించే విధంగానే క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం బ్యాటర్ తీసుకొని ఈ విధంగా మొత్తం అప్లై చేయండి. ఇప్పుడు రెండు సైడ్స్ నుంచి క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి క్లోజ్ చేయడం వల్ల ఇవి మళ్ళీ ఆయిల్లో వేసిన వెంటనే స్టఫింగ్ అనేది బయటకు రాదు. ఇలా క్లోజ్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీగా సమోసా బాక్స్ని తయారు చేసుకున్నాము. ఇప్పుడు తయారు చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకోండి. అన్నింటినీ తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తయారు చేసిన వాటిని ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక తయారు చేసి పెట్టిన వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయడం వల్ల ఇవి మొత్తం ఈవెన్గా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. కొంచెం సేపటికి ఇవి ఇలా కంప్లీట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఆయిల్లో నుంచి తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇవి బ్యాచెస్ వైజ్గా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే మసాలా సమోసా బాక్స్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.